हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను। ఇవాల కూడా ఒక మంచి రెసిపీ తో అయితే వచ్చేసానండి। అదేంటి అంటే కాకరకాయ మసాలా కర్రీ। చాలా చాలా టేస్టీ అయిన అసలు చేదు లేకుండా చాలా బాగుంటది। తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి। ఇప్పుడు ముందుగా ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకొని దాని లోపల గింజలు అయితే తీసేయాలి। తీసిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా salt వేసి మిక్స్ చేసి ఇది పక్కన పెట్టాలండి। ఇది ఒక అరగంట నాననివ్వాలి। ఈ కాకరకాయలు ఉప్పు పసుపు తర్వాత కడాయి పెట్టుకొని మసాలాలు ఫ్రై చేసుకుందాము। ఒక చిన్న కప్ కటోరా పల్లీలు, ఒక 4-5 బాదం బదులు మీరు కాజు కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏవేకైనా పోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్। ఒక చిన్న 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసి చక్కగా వేయించాలి। ఇది మంచి స్మెల్ వస్తది కదండి, అది వేగిన తర్వాత పచ్చి పచ్చిగా కాకుండా మంచిగా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 4-5 ఎండు మిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ వేయించిన తర్వాత ఒక 10-15 కరివేపాకు రెమ్మలు వేసి మంచి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి। ఇవి ఇది మెయిన్ మసాలా, దీనివల్లనే చేదు తగ్గుతుంది, కమ్మగా వస్తుంది కాకరకాయ కూర। ఇది ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి। కొంచెం వేడి తగ్గిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇది। ఇప్పుడు మనం నానబెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదండి, అవి తీసి ఈ విధంగా వాటర్ వచ్చేస్తుంది, దాంట్లో ఆ వాటర్ తీసేయాలి। మేము చేదు తినగలము అనుకున్నప్పుడు ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా కర్రీ చేసేసుకోవచ్చు। లేదు అన్న చేదు వద్దనుకుంటే మాత్రం ఈ విధంగా చేయండి, 90% వరకు అయితే చేదు తగ్గిపోతుంది। ఇంకా మసాలా వేసి వండడం వల్ల చేదు పూర్తిగా పోతుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా వస్తుంది కాకరకాయ మసాలా కర్రీ చేసి ఇది పక్కన పెట్టేసాలి। ఈ విధంగా తీసేయాలి వాటర్। ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలండి। మొత్తం ఫ్రై చేసుకోవాలి, చక్కగా వేపేసుకోవాలి కాకరకాయలు। ఇప్పుడే ఈ విధంగా చేయడం వల్ల చేదు చాలా మట్టుకు తగ్గిపోతుందండి, అంత చేదు ఉండదు అసలు। ఇది వేపేసి ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి పక్కన। ఇప్పుడు ఈ మసాలా గ్రైండ్ చేసుకుందాం మనము। ఇది పౌడర్ చేయాలండి, వాటర్ వేయదు దేంట్లో, చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా। ఈ పౌడర్ మామూలుగా మనం ఫ్రై కర్రీస్ చేస్తుంటాం కదండి, ఆలు బెండి అట్లాంటి వాటిలో కూడా ఈ పౌడర్ యూస్ చేయొచ్చు, చాలా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రై వేపుడులో। సో ఇంక కాకరకాయలు ఫ్రై అయిపోయినాయి, నేను పక్కకు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి। తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో తాలింపు గింజలు వేసుకోవాలి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇది వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి। ఉల్లిపాయ చక్కగా మెత్తగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇంకా ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటిది ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో వెల్లుల్లిపాయలు అవన్నీ వేసాం కదా। ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। సాల్ట్ ఫస్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి, తొందరగా మగ్గిపోతాయి। ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టమాటా అండి నార్మల్ సైజ్ది కట్ చేసుకొని వేసుకోండి। ఈ టమాటా మెత్తబడడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయండి। చూసారా టమాటా అయితే మెత్తబడిపోయింది। ఇప్పుడు దీంట్లోకి కారం అండి, నేనైతే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను, మీ టేస్ట్కు తగినంత మీరు కారం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ। ఇప్పుడు పూర్తిగా టమాటా వేగిన తర్వాత ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి యాడ్ చేసేయాలి। మీకు డౌట్ రావచ్చు ఆయిల్ కొంచెం ఎక్కువ ఉందని, సో ఈ మసాలా కర్రీ కదండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఏది ఎలా వండాలో అది అలాగే వండుకొని తినాలి కదండి, సో ఇది ఇది ఇలా చేస్తేనే బాగుంటుంది, సో అందుకే నేను అదే విధంగా చేశాను। ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ముందే, ఇప్పుడు దాని గుజ్జు చేసి యాడ్ చేస్తున్నాను నేను।
ఈ చింతపండు పులుసులో కాకరకాయలు కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు వేగిన తర్వాత చాలా బాగా టేస్టీగా వస్తుందండి కర్రీ. అయితే ఒకసారి ట్రై చేయండి. అసలు మీకు కాకరకాయ తిన్నామా అన్న ఫీలింగ్ కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక నిమిషం పాటు వేపిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఇంకొక 10 నిమిషాలు వదిలేయాలి. అదేవిధంగా ఇంకా అదే స్లోగా బాయిల్ అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు అట్లా పెట్టేస్తే ఇంకంతే అండి. చక్కటి కమ్మనైన కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను కొద్దిగా సాల్ట్ టేస్ట్ చూస్తున్నానండి పులుపుకి, దానికి అంత సరిగ్గా సరిపోయిందని. నాకైతే సరిపోలేదు, కొంచెం టేస్ట్ సాల్ట్ తగ్గింది. నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంతే అండి, ఒక 10 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఈ విధంగా చూసారా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయింది మసాలా కర్రీ అయితే. గుమగుమలాడే కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే కమ్మని కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకా మంచి రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.